లారీలు ట్రాక్టర్లలో ఉన్న వరి ధాన్యం బస్తాలను రైస్ మిల్లర్లు వెంటనే అన్లోడ్ చేయాలని రైతులు వాహన డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై వారు బైఠాయించి ధర్నా రాస్తా రోకో చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని నర్సాపూర్లోని శ్రీపాద రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. నాలుగు రోజులుగా వరి ధాన్యం లోడుతో ఉన్న బండ్లతో రైతులు నర్సాపూర్ రోడ్డు పక్కనే ఉన్న శ్రీపాద రైస్ మిల్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా మిల్ యజమాని శ్రీధర్ గుప్తా తమ లిమిట్ అయిపోయిందని ధాన్యం తీసుకోవడం కుదరదని ఖరాఖండిగా రైతులకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు డ్రైవర్లతో కలిసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు భీష్మాయించి కూర్చున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ గంగరాజు రైతులకు నచ్చజెప్పి సివిల్ సప్లై ఆఫీసర్ తో ఫోన్ లో మాట్లాడించారు. ఇతర రైస్ మిల్ కు తీసుకెళ్లి ధాన్యాన్ని ఖాళీ చేయిస్తామని వారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.